నాకు ఇవ్వకున్నా పర్లేదు, నా కుమారుడికి టికెట్ ఇవ్వండి. ఇది ఫస్ట్ డైలాగ్. నా కుమారుడికి ఇవ్వకపోయినా ఓకే, కానీ లోకల్ లీడర్కి ఇవ్వాల్సిందే. ఇది సీనియర్ సెకండ్ డైలాగ్. ఓటర్స్ వస్తే కాళ్ళు విరగొడతారన్న ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పొత్తులో వస్తుంది పాత మిత్రుడు కావడంతో సహకరిస్తారా? తెర వెనుక చిరకాల ప్రత్యర్థి ఉన్నాడన్న ప్రచారంతో ఫైర్ అవుతారా? ఆయన రియాక్షన్లో ఎలా ఉండబోతుంది అనకాపల్లి జిల్లా లొల్లి? ఆ వార్నింగ్ గుర్తుందా? అయ్యన్న రియాక్షన్ ఏంటి? అనకాపల్లిపై లొల్లి. ఉత్తరాంధ్ర టీడీపీలో, ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న 83 బ్యాచ్కి చెందిన కొందరు నేతల్లో అయ్యన్న ఒకరు. టీడీపీలో చంద్రబాబు కంటే నేనే సీనియర్ అని గర్వంగా చెప్పుకునే అయ్యన్నకి కోపం వస్తే కడుపులో దాచుకోవడం తెలియదు. ఏదున్నా ఓపెన్గా మాట్లాడేస్తారా సీనియర్. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తన కుమారుడికి ఎంపీ సీట్ కేటాయించాలని నేరుగా కోరారు అయ్యన్న. 40 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తూ వస్తున్న తమ కుటుంబంలో మరొకరికి టికెట్ ఇవ్వడంలో తప్పేమీ లేదని కూడా చెప్పుకొచ్చారు. తన కుమారుడు చింతకాయల విజయ్ ఎప్పటినుంచో పార్టీకి సేవలందిస్తున్నాడని గుర్తు చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు. విజయ్కి టికెట్ ఇస్తే ఆ ప్రాంతవాసులు తనని ఆదరించినట్లే తన కుమారుణ్ణి ఆశీర్వదించాలని కోరారు. అదే సమయంలో తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోయినా సర్దుకుపోతాను గాని వేరే ప్రాంతాల నేతల్ని ఇక్కడికి తీసుకొచ్చి టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోమని అడ్వాన్స్డ్గా వార్నింగ్ ఇచ్చేశారు అయ్యన్న. బైరా దిలీప్ కుమార్కి అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తారని జరిగిన ప్రచారంపై అయ్యన్న రియాక్షన్ అది. అక్కడితోనే ఆగలేదు టీడీపీ సీనియర్, ఇతర ప్రాంతాల వాళ్లు ఇక్కడికి వస్తే కాళ్లు విరగొడతారని కూడా హెచ్చరించారు. దీంతో మాడుగల్లో చంద్రబాబు సమావేశానికి హాజరయ్యేందుకు దిలీప్ జంకారు. పార్టీ కూడా ఆయన్ని ఆ సమావేశానికి రావద్దని సూచించినట్లు ప్రచారం జరిగింది. అయ్యన్న అభ్యర్థనలు అభ్యంతరాలతో అనకాపల్లి ఎంపీ సీట్ను టీడీపీ ఎవరికిస్తుందో అని కొన్నాళ్లు ఉత్కంఠ నడిచింది. అయితే పార్టీకి అత్యంత క్లిష్టంగా మారిన ఈ సమస్యకు పొత్తు పరిష్కారం చూపిస్తుందని ఊహించలేదెవరు. అనకాపల్లి ఎంపీ సీట్ను మిత్రపక్షం బీజేపీకిచ్చేసింది టీడీపీ. దీంతో రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్కి బీజేపీ నాయకత్వం అనకాపల్లి ఎంపీ టికెట్ కేటాయించింది. సీఎం రమేష్ ఒకప్పుడు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు కావడంతో ఆయన అభ్యర్థిత్వంపై అయ్యన్న ఎలా రియాక్ట్ అవుతారన్న ఆసక్తి అందరిలో ఉంది. సీఎం రమేష్ రాయలసీమ నాయకుడు, కడప జిల్లాకు చెందిన ఓసీ వెలమ. అనకాపల్లిలో వెలమ సామాజిక వర్గం ఉన్నా ఇక్కడంతా బీసీ వెలమలకే ప్రాధాన్యం. స్థానికేతరుడు కావడం, అందులోనూ ఓసీ వెలమ కావడంతో సీఎం రమేష్ అభ్యర్థిత్వంపై అయ్యన్న ఎలా స్పందిస్తారన్న దానిపై రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి సీఎం రమేష్కి సీట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. దీంతో స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న గతంలో వ్యాఖ్యలకు అయ్యన్న కట్టుబడి ఉంటారా? లేదంటే సీటు బీజేపీకి ఇచ్చేశారు కాబట్టి సంబంధం లేదని చెప్తారా అన్నదే పాయింట్. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే తనకి అనకాపల్లి కన్ఫర్మ్ చేస్తారన్న నమ్మకంతో వారం క్రితమే సీఎం రమేష్ అయ్యన్నకు ఫోన్ చేసి తనకు సహకరించాలని కోరారట. ఆ సమయంలో అయ్యన్న ఘాటుగానే రియాక్ట్ అయ్యారట. ఇక్కడెవ్వరూ లేరని అక్కడి నుంచి వస్తున్నావా అంటూ ఘాటైన పదజాలాన్నే వాడారట అయ్యన్న. అయినా అయ్యన్నతో ఉన్న పాత అనుబంధంతో ఆయన్ని నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారట సీఎం రమేష్. ఇప్పుడు రమేష్నే అభ్యర్థిగా బీజేపీ అధికారికంగా ప్రకటించడంతో అయ్యన్న ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనకాపల్లి సీటు చేజారిందన్న అసహనంతో ఉన్న అయ్యన్నకి మరో అనుమానం కూడా ఉందట. సీఎం రమేష్ అనకాపల్లికి రావడం వెనుక సొంత పార్టీలోని తన ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందన్న ప్రచారాన్ని అయ్యన్న సీరియస్గా తీసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. గతంలో బైరా దిలీప్కి కూడా గంటా ప్రోత్సాహంతోనే టికెట్ వస్తుందంటూ ప్రచారం జరగడంతో అయ్యన్న తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు సీఎం రమేష్ వ్యవహారంలో అయ్యన్న స్పందన ఎలా ఉండబోతుందోనని తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు.